मून मिल्क पेर मेरे एपड़ना विनारा मून मिल्क अंटे लेटेस्ट ट्रेंड अनुकुन्नारेमो काने कादु इदी पुरातनमैन आयुर्वेद पानीयम मून मिल्क वाता पित्त कफ दोषालनु समतुल्यम चेस्तुंदनी आयुर्वेदम चेबुतुंदी असलु मून मिल्क अंटे एंटी दीनि एला तयारु चेस्तारु दीनि आरोग्य प्रयोजनाल गुरिंची मनं ई वीडियोलो क्लियर गा तेलुसुकुंदां वेलकम टू मन आरोग्यम दिस इज केके असलु मून मिल्क अंटे एंटी मून मिल्क प्रत्येकंगा आवु पालतो तयारु चेस्तारु मीकु कावालंटे बादाम सोया ओट्स पालतोनु तयारु चेसुकोवच्चु ई पालालो दाल्चिन चेक्क यालकलु पसुपु वंटि औषध गुणालु मेंडुगा उंडे आयुर्वेद मूलिकलु उंटायि पसुपु मून मिल्क अंदमैन बंगारु रंगुनु इस्तुंदि अलागे दीनिलोनि यांटी इन्फ्लमेटरी यांटी ऑक्सिडेंट यांटी वैरल गुणालु ई पाल सुगुणालनु मरिंत पेंचुतायि ముఖ్యంగా వీటి ఉపయోగాలు నిద్రను మెరుగుపరుస్తుంది మూన్ మిల్క్ నిద్రను ప్రోత్సహిస్తుంది ప్రశాంతమైన నిద్రను అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు ఈ పాలలో అమైనో యాసిడ్ ట్రిఫోఫాన్ ఉంటుంది ఇది సెరోటోనిన్ అలాగే మూడ్ స్టెబిలైజేషన్ హార్మోన్ ఇది నిద్రకు కారణమయ్యే మెలటోనిన్ ఉత్పత్తికి సహాయపడుతుంది మీరు నిద్రలేమి ఇన్సోమినియాతో బాధపడుతుంటే రాత్రి నిద్రపోయే ముందు ఈ పాలు తాగితే ఎంతో మేలు జరుగుతుంది అలాగే ఒత్తిడి కూడా తగ్గుతుంది మూన్ మిల్క్ ప్రసిద్ధి ఆయుర్వేద మూలికవైన అశ్వగంధ ఉంటుంది ఇది శరీరంలో కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తాయి తద్వారా ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి మీకు స్ట్రెస్ ఎక్కువైతే మూన్ మిల్క్ ఎంతో సహాయపడుతుంది అలాగే ఇమ్యూనిటీ రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మూన్ మిల్క్లో అల్లం పసుపు వంటి సుగంధ ద్రవ్యాలు ఉంటాయి వీటిలో యాంటీ ఆక్సిడెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి ఇవి రోగ నిరోధక వ్యవస్థను బాగా మెరుగుపరుస్తుంది వర్షాకాలంలో ఈ డ్రింక్స్ తాగితే మీ ఇమ్యూనిటీ ఇట్టే బూస్ట్ అవుతుంది అలాగే జీర్ణక్రియ కూడా బాగా మెరుగుపడుతుంది మూన్ మిల్క్లో ఉండే యాలకులు దాల్చిన చెక్క దాని రుచిని పెంచడమే కాదు జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది ఈ మసాలాలు అజీర్ణం ఉబ్బరం గ్యాస్ సమస్యలకు చెక్ పెడతాయి మూన్ మిల్క్ భోజనం చేసిన తర్వాత తాగితే జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది అసలు ఈ మూన్ మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలి మూన్ మిల్క్ తయారు చేసుకోవడం చాలా సులభం ఒక గ్లాసు పాలలో అర టీ స్పూన్ పసుపు చిటికెడు దాల్చిన చెక్క యాలకల పొడి వేయండి దీనిలో మర్చిపోకుండా ఒక టీ స్పూన్ అశ్వగంధ పొడిని యాడ్ చేయండి ఆ తర్వాత చిన్న అల్లం ముక్క వేయండి దీన్ని స్టవ్ మీద పెట్టి కొంతసేపు మరిగించండి ఆ తర్వాత వేడివేడిగా మూన్ మిల్క్ని ఎంజాయ్ చేయండి సో మూన్ మిల్క్ ఏమీ ఏదో లేటెస్ట్ ఫ్యాషన్ అయితే కాదండి ఇది మన పురాతన ఆయుర్వేదలో ఉన్నదే దీన్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకుని తాగితే అద్భుతమైన ఆరోగ్యం మీ సొంతం అవుతుంది సో మూన్ మిల్క్ ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయని క్లియర్గా తెలుసుకున్నారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు మన ఆరోగ్యం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ